గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. పచ్చి బఠానీ దొరికే రోజులలో పచ్చి బఠానీతో రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా 1/4 కిలో బియ్యం అన్నం వండి ఉంచుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేయాలి, తగినంత నూనె వేయాలి. నెయ్యి సువాసన నూనెకు పట్టి రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 3-4 లవంగాలు, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, తగినన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయకూడదు, ముక్కలు కట్ చేసి వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఉల్లి ముక్కలు వేయాలి. సన్నగా తరిగిన బీన్స్ వేయాలి. ఇష్టమున్నవారు సన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసుకోవచ్చు, అసలు వేయకపోయినా పర్వాలేదు. పచ్చి బఠానీ గింజలు వేయాలి. కొన్ని రెసిపీలలో ఎండిన బఠానీ నానబెట్టి లేదా ఉడికించి వేస్తారు, కానీ పచ్చి బఠానీ చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. పసుపు వేయాలి, తగినంత కారం పొడి వేయాలి, తగినంత ఉప్పు వేయాలి. కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇష్టమున్నవారు కేరెట్ తురుము వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆలు ముక్కలు తొందరగానే వేగుతాయి, కానీ బఠానీ గింజలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లాలి. పావు స్పూన్ గరం మసాలా పొడి చల్లాలి. వేడివేడి అన్నం వేసి కలపాలి. కిచిడి, పులావులు వండినప్పుడు బియ్యం తాలింపులో వేసి ఉడికిస్తాము, కానీ ఇప్పుడు అన్నం వేరుగా ఉడికించి తాలింపులో వేస్తున్నాను. ఈ రెసిపీల రుచులు వేరువేరుగా ఉంటాయి. అన్నం కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిసేలాగా కలపాలి. మసాలా బఠానీ రైస్ రెడీ అయింది కదా. మెతుకు మెతుకు అంటకుండా పొడి పొడిగా రాలుతూ నెయ్యి ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది, తేలికగా జీర్ణమవుతుంది. పచ్చి బఠానీలో ప్రోటీన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ వంటల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ అభిమానానికి మా థ్యాంక్స్. బాయ్.